नमस्कार वेलकम टू क्लू टुडे न्यूज़ पेद्दमूल मंडलम जनकाम ग्रामंलो टीडीपी चेवेल नियोजकवर्गम अध्यक्षुलु सुभाष यादव संदर्शिंची मीडिया तो मात्लाडुतू गत 10 रोजुल नुंडि कुरुस्तुन्न भारी वर्षानिकी पत्ति कंदी वरि सागु पंटलु पूर्तिगा नष्टपोयायी ओक एकरानिकी पत्ति पंडिंचडानिकी दुन्नडानिकी रूपडानिकी कलुपु तीयडानिकी वित्तनालु एरुवुलु पुरुगुल मंदुलु पिचकारी चेयडानिकी अयिन खर्चुलु सुमारुगा 25,000 नुंडि 30,000 वरकु ओक्कोक्क रैतु एकरानिकी पेट्टुबडिगा पेट्टडं जरिगिंदि ई संवत्सरं करोना व्याधितो वलस वेल्लिन कार्मिकुलु कूडा तिरिगि इंटिकि वच्चि व्यवसायं चेयडानिकी प्रयत्नं चेस्ते अकाल వర్షం వచ్చి రైతులను నట్టెట ముంచింది ఈ సంవత్సరం రైతుల మీద దెబ్బ మూలిగి నక్క మీద తాటికాయ రైతుల పరిస్థితి ఆగమ గోచరంగా మారింది ఇట్టి పరిస్థితిని ప్రభుత్వం వెంటనే రైతు పొలాలను పరిశీలించి రైతులను ఆదుకోవాలని రైతు ఉత్పత్తిదారుల కంపెనీ తరపున ప్రభుత్వానికి విజ్ఞాపన చేస్తున్నాము కౌలుకు తీసుకొని భూమిని సాగు చేస్తున్న రైతుల పరిస్థితి చాలా దయనీయ స్థితిలో ఉంది పెద్ద మొత్తంలో పట కాకుండా కనీసం వాళ్ళ కూలీ ఖర్చులు ఎల్లి వాళ్ళు పెట్టిన పెట్టుబడి అన్న వారికి అందేటట్లా ప్రభుత్వ దృష్టికి తీసుకోవడానికి మేము డిమాండ్ చేస్తున్నాం రైతులు ఏదైతే ఆందోళన చేస్తే మరి పోలీసులతోనే దెబ్బలు కొట్టేయడం జరిగింది ప్రభుత్వము వారి నిజంగా కూడా ఏమైనా చర్య రైతుల మీద ఎందుకంటే రైతులు న్యాయం పోరాటం చేస్తా ఉన్నారు ఏదైతే రైతుకు నష్టం జరిగిందని చెప్పేసి వాళ్ళ మీద కూడా అట్లా చేయడం తప్పు మేము అవసరమైతే దీనికి ఎంత దూరమైనా తెలుగుదేశం పార్టీ ముందు పోయి దీక్షలు చేస్తుంది ధర్నాలు చేస్తుంది ఏదైనా చేస్తుంది ఈ రైతులకు ఈ నష్టపరిహారం వచ్చేంత వరకు కూడా మేము ఆపేలేదు ఈ ప్రోగ్రామ్ అంత కూడా ఈ ధర్నాలు నిరసనలు మొత్తం తెలియజేస్తాం అని చెప్పి తెలియజేస్తాం మొత్తం పోయింది మరి అదే ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఇప్పుడు ఏం అడుగుతున్నావు ఏమంటే ఇక మరి మేము 2 లక్షలు పెట్టి చేసుకున్నాము ఏం లేదు 5 ఎకరాలకు 2 లక్షలు పెట్టినాం 2 లక్షలు పెట్టినా మొత్తం పోయింది లాభాలు కూడా పెట్టట్లేదు ఏం చేయాలి లక్షల పెట్టుబడి పెట్టిన మొత్తం పంట అంతా పోయింది వానలు పడి ప్రభుత్వం మాకేమన్నా సహకారం చేసినంటే బాగుండు రోహిత్ రెడ్డి గాని మహేందర్ రెడ్డి గాని రాలేరు ఎవరు చూడలేరు అడగలేరు మీకు మళ్ళీ ఏం చెప్పదలుచుకున్నారు ఏంటంటే రాసిస్తారేమో చేసి అనుకున్నాం సార్ ఎవరు రాలే మేము మీ పేర్లు రాసుకుని వద్దాం టీవీలో గీత వస్తుంది మా అన్న తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ఉన్నాడు కదా ఆయనకి వెళ్ళి ఆయనకి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి అన్నకు పంపించిండ్రు రైతులు ఎక్కడ కాదు వీళ్ళు మళ్ళా మొత్తం తీసుకుపోయి వినతి పత్రం పోరాటం చేస్తున్నారు తెలుగు దానికోసం మీ ఊరికి వచ్చినాం ఇక మా ఈ మా సుదర్శన్ సుదర్శన్ రెడ్డి వచ్చినాం వర్షాల వల్ల మరి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు ఇక్కడ జనగాం గ్రామం పెద్దమూల మండలంలో తాండూరు నియోజకవర్గం మరి పత్తి అదే విధంగా వరి జొన్నలు అన్ని పంటలు కూడా అన్ని పంటలు ప్రతి వేసిన ప్రతి పంట కూడా ఈసారి నష్టం జరిగింది ప్రతి రైతు కూడా ఎకరాకు దాదాపుగా 25 నుంచి 30 వేలు ఖర్చు పెట్టిండు 25 నుంచి 30 వేలు ఖర్చు పెట్టిండు దానికి కనీసం దానికి రిటర్న్ రూపాయి కూడా వచ్చే పరిస్థితి ఉంది ఈరోజు కాబట్టి రైతులకు అందరికీ కూడా ఈ గవర్నమెంట్ నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది 30 వేలు మినిమం ఎకరాకు ప్రతి పంట ఏ పంటనైనా ఉండని ప్రతి పంటకు 30 వేల రూపాయల చొప్పున చెల్లించాలి ఎందుకంటే ఈ కరోనా వల్ల ఇన్సూరెన్స్లు కూడా ఎవరు చేయలేదు చేపలేదు గవర్నమెంట్ కూడా చేపలేదు ఇన్సూరెన్స్ చేపలేదు అదేవిధంగా ఏంటంటే కరోనా వల్ల హైదరాబాద్లో ఉండేటోళ్ళు బయట ఎక్కడ వేరే వేరే ప్రాంతాల్లో ఉండేటోళ్ళు కూడా వచ్చి ఇక్కడ కౌలుకు తీసుకొని అదేవిధంగా ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్లో కొన్నటువంటి భూములను కూడా కౌలుకు తీసుకొని ఇక్కడ పంటలు పెడుతున్నారు కాబట్టి ఆ కౌలు రైతులకు కూడా వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఖచ్చితంగా రైతులకు చెల్లించాల్సిన అవసరం ఉంది ఏదైతే రుణమాఫీ చేయలేదు రుణమాఫీ చేయకుండా ఆ విధంగా దాదాపుగా 2 నెలల నుంచి కూడా కష్టం జరుగుతూ ఉంది రైతులకు అది అంటే ఈ ప్రతి పంట మీద మనం ఏదైతే చేసినాం ఖర్చు పెట్టారో ఈరోజు ఒక రూపాయి కూడా ఇంటికి రాని పరిస్థితి ఉంది దాన్ని కూడా మిత్తికి ఇంట్రెస్ట్ ఇచ్చి పెట్టిన పరిస్థితి ఉంది కాబట్టి కౌలు రైతులను ఆదుకోవాలి అదేవిధంగా పట్ట రైతులను కూడా ఆదుకొని పట్ట భూములు ఉన్నటువంటి రైతులు వాళ్ళు కూడా పెట్టుకున్నారు వాళ్ళందరికీ కూడా ఆదుకొని ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చి ఆదుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము
కేసీఆర్ గారు చెప్పారు ఆ రోజు రుణమాఫీ చేస్తానని చెప్పేసి రుణమాఫీ చేసిందన్నా కనీసం వాళ్ళకు కొద్దిగా ఇదైతుండే అటు రుణమాఫీతో పాటు వడ్డీ కడతా ఉన్నారు అదే విధంగా రైతు బంధు చేస్తానని సక్రమంగా రైతు బంధు కూడా ఏలే ఇంతవరకు కూడా ఏదైతే ఈ వర్షాల వల్ల దోమ కాటుకు చాలా వరి పంట కానీ ఇది పత్తి పంట కానీ ఆర్ఎన్ఆర్ ఇవన్నీ వడ్లు అన్ని కూడా నష్టం జరుగుతూ ఉంది కాబట్టి మీరు ఈ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ తరఫున మేము అంతా డిమాండ్ చేస్తున్నాం ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా మేము అన్ని పంటలన్నీ కూడా విజిట్ చేసి చూసి రైతులను మాట్లాడుతూ ఉన్నాం రైతులు వాళ్లే చెప్తా ఉన్నారు వాళ్ళకి ఎంత నష్టం జరిగిందో ఒక పెద్ద మనిషి చెప్తా ఉంది దాదాపుగా 5 ఎకరాల పత్తి వేసింది 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు ఆమెకు ఈ రోజు పరిస్థితి ఘోరమైన పరిస్థితి రైతులది కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం ఎకరాకు 30,000 చొప్పున చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఈ కరోనా వ్యాధి తరపు నుంచి అకాల వర్షాల నుంచి పెద్ద మొత్తంలో పట రైతులు పత్తి రైతు గాని సన్నకారు రైతు గాని ఏ రైతు అయినా కూడా పెద్ద మొత్తంలో లోపల నష్టపోయారు ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు కానీ తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వానికి చీమ కొట్టినట్లు కూడా ఈ రోజు లేదు పరిస్థితులు కేవలం రైతులకు పెద్ద మొత్తంలో పట టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తున్నది ఏదో అవసరానికి ఎలక్షన్లు ఉన్నప్పుడు ఏదో పథకాలు ప్రవేశపెట్టి ఆ తర్వాత వాళ్ళకు మొండి చేయి చూపడము వాళ్ళ ఒక అలవాటు అయిపోయింది మరి రైతులు ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ చెవళ్ళ పార్లమెంటు నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు మరి సుభాషన్న గారి నాయకత్వంలో మరి పెద్దమూల్ మండల్ పార్టీ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఈరోజు నేను కూడా ఈరోజు మేము అందరము కలిసి సందర్శించడం జరిగింది రైతులు లక్ష్మీ 5 ఎకరాల పొలంకు 2 లక్షల రూపాయలు నేను పెట్టుబడి పెట్టినా ఈరోజు కూలీలు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉందని ఆమె చెప్తున్నది మరి దీనికి మేము కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి ఈరోజు మా తెలుగుదేశం పార్టీ తరఫున సుభాష్ యాదవ్ అన్న నాయకత్వంలో మేము ఇక్కడ ఈ గ్రామానికి విచ్చేయడం జరిగింది మరి ఈయన ద్వారా మరి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ద్వారా ప్రభుత్వానికి మరి గవర్నర్ గారికి ఈ రైతులు ఏదైతే నష్టపోయినరో వాళ్ళ యొక్క నష్టపరిహారం చెల్లించడానికి తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది దానిలో భాగంగా ఈరోజు జనగాం మారేపల్లి గేటు దగ్గర మేము సందర్శించడం జరిగింది దానికి మొత్తము కౌలు రైతులు పట్ట రైతులు కానీ చాలా మంది కౌలుకు తీసుకొని పంటలు వేసిండు పత్తి కానీ వరి కానీ అన్నీ అయితే దాంట్లో జనగాంకు చెందినటువంటి మక్త నరసింహులు 5 ఎకరాలు ముల్ల పెంటప్ప 4 ఎకరాలు చెక్కల రాములు 14 ఎకరాలు మక్త బాలమ్మ 6 ఎకరాలు కర్రే అంజలప్ప 5 ఎకరాలు మక్త పద్మమ్మ 1 ఎకరా మారేపల్లి నర్సింహులు 2 ఎకరాలు సావిత్రమ్మ 2 ఎకరాలు స్వామిదాస్ 4 ఎకరాలు లాలమ్మ 1 ఎకరా శారద 2 ఎకరాలు యాదప్ప 3 ఎకరాలు వరి 4 ఎకరాలు పత్తి చాకలి భీమా చెక్కల భీమప్ప 1.5 ఎకరం వరి అదేవిధంగా కర్రే బాలమ్మ 3 ఎకరాలు తర్వాత మక్త లక్ష్మి 3 ఎకరాలు గనమోని కిష్టాయ 3 ఎకరాలు